కరోనా కష్టకాలంలో అవసరంలో ఉన్న వాళ్ళు తనకు మెసేజ్ చేస్తే సాయం చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పిన రేణు దేశాయ్ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ నెటిజన్లపై ఫైర్ అయింది. దేశంలో విలయతాండవం చేస్తున్న కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సోను సూద్ సహా కొందరు సినీ ప్రముఖులు ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కరోనా బాధితులకు తాను ఆసరాగా నిలుస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. ఎలాంటి వైద్య అవసరాలున్నా తనకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. తాజాగా నెటిజన్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను పోస్టు చేశారు. కొంతమంది పెట్టే సరదా మెసేజ్ల కారణంగా సాయం అందక వేరొకరి ప్రాణాలు పోతున్నాయని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పంపించే హాయ్ హలో మెసేజ్ల కారణంగా సాయం కోరుతూ పంపుతున్న వాళ్ళ సందేశాలు కిందకు వెళ్లిపోతున్నాయి. దాంతో నేను ఆ మెసేజ్లు చూడటానికి కూడా వీలవడం లేదు. సరదా కోసం మీరు చేసే ఆ పనుల కారణంగా అవతల సరైన సమయంలో సాయం అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడం ఆపండి అంటూ రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతానికి నేను ఎవరికి ఆర్థిక సాయం మాత్రం చేయడం లేదని చెప్పిన రేణు కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఆసుపత్రులు మందులు ఆక్సిజన్ విషయంలో చేతనైనంత సాయం చేస్తున్నా అని పేర్కొన్నారు. తన పేరుతో ట్విట్టర్ లో ఉన్న ఖాతాని ఎవరు ఫాలో కావద్దని అది తనది కాదని ఆమె చెప్పారు. దయచేసి ఇకనైనా మారండి, నాకు సరదాగా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టద్దు అంటూ రేణు దేశాయ్ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే పాత విభేదాలు పక్కన పెట్టి పవన్ ప్రజల మనిషి అని ఆయన ఆరోగ్యం బాగుండాలని రేణు దేశాయ్ కోరుకున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన సందర్భంలో తారక్ నువ్వు బాగుండాలి, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యింది. మరి రేణు దేశాయ్ మంచి మనసు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.